రెండు రోజుల్లో అయోధ్యలో శ్రీరామచంద్రుడు కొలువుదీరునున్నాడు. రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక కోసం ప్రపంచం ఎదురు చూస్తోంది. ఈ నెల 22న అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే గర్భగుడిలోకి చేరుకున్న బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. శ్రీరాముడి దివ్య మంగళ రూపం భక్తులను కనువిందు చేస్తోంది. కృష్ణశిలతో చెక్కిన విగ్రహం కళ్ళకు అచాదనంగా పసుపు రంగు వస్త్రం చుట్టి గులాబీ దండతో బాలరాముడిని అలంకరించారు. నిలబడి ఉన్న భంగిమలో ఉన్న బాలరాముడి విగ్రహం ఫోటోలు చూసి భక్తులు సంబరపడిపోతున్నారు. అయితే కళ్ళకు అచాదన లేకుండా ఉన్న ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చేతిలో బాలరాముడి విగ్రహం రూపుదిద్దుకుంది. ఈ విగ్రహం ఫోటోలను ఆలయ ట్రస్ట్ కానీ ప్రభుత్వం కానీ అధికారికంగా విడుదల చేయలేదు. అయినా కూడా సామాజిక మాధ్యమాల్లో బాలరాముడి తొలి దర్శనమంటూ ఫోటోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ ఫోటోలు ఆలయ గర్భగుడిలో తీసినవి కాదని, తయారు చేసే సమయంలో తీసిన ఫోటోలని చెబుతున్నారు. అయితే కళ్ళకు గంతలు లేకుండా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విగ్రహం నిజమైనది కాదని శ్రీరామ జన్మభూమి ఆలయ ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ తెలిపారు. ప్రాణ ప్రతిష్ఠ జరిగే వరకు రాముడి కళ్ళు తెరవకూడదన్నారు. ఒకవేళ కళ్ళకున్న వస్త్రం ఎవరైనా తొలగించినట్లయితే అది ఎవరు చేశారో విచారణ జరపాలని కోరారు. वहीं पर हो रहा है, जहाँ मूर्ति वो है, नई मूर्ति है, लेकिन अभी उसको खोला नहीं गया है, अभी शरीर को ढक दिया गया है कपड़े से. नहीं, नेत्र नहीं, सब झूठा है एकदम. नेत्र जब मूर्ति तैयार हो जाती है, जिस मूर्ति का निर्णय हो जाता है कि इसी मूर्ति को वहाँ ले जाना है, तो उसके नेत्र तुरंत बंद कर दिए जाते हैं और उसको स्थापित कर दिया जाता है. तो ये काम जो है वो तो वही होता है, और जो आँख खुली हुई दिखाई दिया मूर्ति, वो मूर्ति है ही नहीं है. ऐसा स्वरूप मिल ही नहीं सकता. यदि मिल गया है तो उसकी जांच होगी, या फिर ऐसे किसने खोल दिया और कैसे ही मूर्ति वायरल हो गई.